లోకయాత్రలోనే సాగుచుండా ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు అయినాను క్రీస్తేసునాతో బామర్ది వెళ్దాంరా అన్నాడు. ఎక్కడికైనా తీసుకెళ్తే మందుకు తీసుకెళ్ళాడు నన్ను కూడా. తీసుకెళ్ళి ఈరోజు పండగ మన ఇద్దరం తాగాలి అన్నాడు. లేదు బావ నాకు అలవాట్లేదు అని అంటే ఎలాగలా బలవంతం చేసి తాగించాడు. ఆ రోజు నుంచి ఆయన తీర్మానం చేసుకున్నాడంట ప్రతి క్రిస్మస్కి నాతో తాపించాలని. అంటే మీరు నవ్వడానికి చెప్పట్లా, అంటే అతని నిర్ణయాలు అలా ఉంటాయి. అలాగే ఆ తర్వాత నేను సేవలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మీ ఇద్దరం సేవలోకి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ప్రతి క్రిస్మస్కి నన్ను కలుసుకునేవాడు వచ్చి కొంచెంసేపు మాట్లాడుకు రాత్రి 2 గంటల దాకా మాట్లాడుకునేవాడు. పాటల గురించి రాజు అని ఒక అతను ఉండేవాడు గుడివేళ్ళలో, వచ్చాడా అతను కూడా ఈ పాట అతను కూడా అతనితో పాడిస్తే బాగుండేది. ఆయన కూడా పాడేవాడు. ఏదేమైనా మా బావ గారిని చివరి చాలా దుఃఖంగా ఉంది, చాలా బీపీ కూడా డౌన్ అయిపోతుంది. నేను ఈ స్థలంలోకి రాగానే పొద్దున్నే వచ్చి నిద్ర లేపేవాడు నన్ను. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏదైనా పని ఉంటే అసలు ఆలస్యం చేసేవాడు కాదనమాట. మంచి స్వభావి, మృదుభాషి, ఇతరులను కూడా ఎప్పుడు కూడా నొప్పించేటువంటి వ్యక్తి కాదు. నన్ను పాట పాడమంటే ఏం చెప్తున్నాను అనుకోవద్దు, మైక్ నాకు ఇచ్చారు కాబట్టి మీరు వెంటనే కొంచెంసేపు మళ్ళా మాట్లాడడానికి అవకాశం ఉండదు కాబట్టి. ఒక మంచి స్నేహితుడు నాకు, చాలామంది ఉన్నారు కానీ దానిలో ఆనందరావు అనేటువంటి వ్యక్తి స్పెషల్. ఎనీటైమ్ వచ్చి నన్ను లేపుతా నేను లేచి బయటకు వచ్చేవాడిని అనమాట. మంచి సలహాలు ఇస్తుండేవాడు. ఆ తర్వాత దేవుని పనిలో ఉన్నాడు కానీ అది చిన్న బలహీనత అనేటువంటివి ఉంటాయి. అయితే నా విశ్వాసం ఏంటంటే 3 దినాలు మీ ఇద్దరం పోయిన నెలలో కలిసి ఓ చోట పనిచేసినప్పుడు దేవుని గురించి చాలా విషయాలు చెప్పాడు నాకు. ఒకవేళ ఆయన చర్చిలో క్రమంగా ఉండకపోవచ్చు కానీ దేవుడు అంటే అతనికి చాలా భక్తి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను మొర పెట్టునప్పుడు ఉత్తరమిమ్ము, ఇరుకు మార్గమున విశాలము కలుగజేయు. మహాదేవుడవు నీవే నా కోటయు నా గానము నీవి. కాంగతను ఉన్నాడా? ఉదయమున కంఠధ్వని వినబడును దేవ, నా మొర్రను ఆలకించు నా దైవమా. ఉదయమున కంఠధ్వని వినబడును దేవ, నా మొర్రను ఆలకించు నా దైవమా, నా దైవమా, నా దైవమా, నా దైవమా, నా దైవమా. నీ వాక్య ధ్యానం మాధుర్యమైనది, నీ నీతి వాక్యం వర్ణింపలేనిది. నీ వాక్య ధ్యానం మాధుర్యమైనది, నీ నీతి వాక్యం వర్ణింపలేనిది. నిన్నే స్తుతించెద ఓ నీతి సూర్యుడా, నిన్నే స్తుతించెద ఓ నీతి సూర్యుడా. పాడదను పరమగీతం పరిశుద్ధుడా, నిన్నే స్తుతించెద ఓ నీతి సూర్యుడా.
గీతం పరిశుద్ధుడ ఉదయమున కంఠ ధ్వని వినబడును దేవ నా మొర్రను ఆలకించు నా దైవమా ఉదయమున కంఠ ధ్వని వినబడును దేవ ఆత్మతో సత్యముతో పాడెదను ఆరాధ్య దైవమాకు నీ ఆడేదను ఆత్మతో సత్యముతో పాడెదను ఆరాధ్య దైవమాకు నీ ఆడేదను ఆనందగానము మనసార కీర్తింపును ఉదయమున కంఠ ధ్వని వినబడును దేవ నా మొర్రను ఆలకించు నా దైవమా నా దైవమా నా దైవమా నా దైవమా నా దైవమా జీవిత యాత్ర ఎంతో కఠినము జీవిత యాత్ర ఎంతో కఠినము ఘోరాంధకార తుఫానులున్నవి ఘోరాంధకార తుఫానులున్నవి అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు అభ్యంతరములు రక్షించేదెవరు కాయువారెవరు రక్షించేదెవరు ఇదిగో నాయన ఆనందరావు గారు నాయన నాయన ప్రభు అక్కడ దీవించి ఆశీర్వదించండి రాజ్యములు స్థానం ఇచ్చాము నాయన మరి ఆ వారికి ఇచ్చినటువంటి ప్రభు భార్య బిడ్డలు దీవించి ఆశీర్వించండి ఆయన నాయన ప్రభు ఇప్పుడు మన్ను మన్ను అనేది మన్ను అవుతుంది కాబట్టి ఇదిగో నాయన మనుషులుండగా మీ నామాన్ని కనిపించుకోండి ప్రభు మీ ఆత్మని ఎదుర్కొచ్చిందో నాయన మరి ప్రభు అక్కడ దీవించి మీ రాజ్యంలో వారసులుగా ఉంచి మీ నామాన్ని కనిపించుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము అన్నా